ప్రభుత్వ కళాశాలలో చదివి ఇక్కడే ఆటలు ఆడి మైదానం నుండి అనేక మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని క్రీడారంగ పరంగా ఎందరో క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని సుల్తానాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ చింతకుంట విజయరమణారావు ట్రోఫీని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ అంటేనే క్రీడలకు పుట్టినిల్లుగా అభివర్ణించవచ్చన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా ఇంతటి స్థాయి మైదానం లేదని, దీనిని కాపాడే బాధ్యత మాపై ఉందని, సుల్తానాబాద్ లోని మినీ స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. దాదాపు 30కి పైగా జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆటలో గెలుపోటములు సహజమని, ఓడిన జట్టు వారి బలహీనతలను సమీక్షించుకోవాలని, ఎక్కడా కూడా ద్వేషాలకు పోకుండా స్నేహభావంతో మెలగాలని కోరారు. తల్లిదండ్రులు యువకులకు క్రీడారంగంపై ఆసక్తి కలిగించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. క్రీడలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి, ఆరోగ్యపరంగా పరిపుష్టిగా ఉండడానికి దోహదపడతాయని తెలిపారు. సుమన్ గారు, మా మిత్రుడు తిరుపతి గారు, అదేవిధంగా సోదరుడు సతీష్ గారు, పెద్దకర్ల ఉప సర్పంచ్ సంత్ గారు, ఇంకా చాలామంది గౌరవ పెద్దలు ఉన్నారు. మా పాత్రికేయ మిత్రులకు, మరి మా క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు పాపం చాలా ఇప్పటికే ఎండలు ఇంతసేపు ఆడినా కూడా ఇంత అలసిపోకపోరు. అసలు నిలబడి చూసి 5 నిమిషాలను కూడా అర్ధగంటకు వచ్చింది. 2 నిమిషాలలో మాట్లాడి మరి ముగించేటువంటి ప్రయత్నం చేస్తా. మరి నిజంగా కూడా సుల్తానాబాద్ అంటేనే క్రీడలకు పుట్టినిల్లు. ఇక్కడ వాలీబాల్, మరి ఇక్కడటువంటి మా సోదరులు రవీంద్రన్న గారు నేషనల్స్ ఆడడం, మరి తన తర్వాత కూడా చాలామంది క్రీడాకారులు ప్రోత్సహించి మరి ఇక్కడ నుండి నేషనల్స్ ఆడడం, కబడ్డీలో నేషనల్స్ ఆడినటువంటి క్రీడాకారులు ఇక్కడ నుండి ఉన్నారు. మరి కబడ్డీ కాకుండా ఖోఖోలో కూడా మరి గెల్లు మధుకర్ కానీ, తర్వాత గాజుల రాయమల్లు గారు కానీ, వెంకట ఉమాపతి కానీ, ఇంకా చాలామంది క్రీడాకారులు కూడా మరి నేషనల్స్ కానటువంటి చాలామంది క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు. ఇవాళ క్రికెట్ పరంగా కూడా మరి మొదటి నుండి కూడా ఇక్కడ ఎప్పుడు ఈ గ్రౌండ్లో, ఎందుకంటే ఇంత మంచి గ్రౌండు మన పెద్దపల్లి నియోజకవర్గంలో ఎక్కడ లేదు. మరి ఇదే కాకుండా పక్కనే ఇక్కడ ఏదైతే స్టేడియాన్ని కూడా, మరి ఇంతకుముందు అన్నయ్య గారు చెప్పినట్టు స్టేడియం నిర్మాణం కూడా అయింది, కానీ కొత్త స్టేడియం నిర్మాణం దేవుడే కానీ ఈ ప్రభుత్వంలో ఆ ఉన్న స్టేడియంలో పందులను కుక్క తిరుగుతున్నాయి. మీరు అక్కడ పోయి చూస్తే అటు అది ఉంటుంది, దానికన్నా మనకు ఏం కనబడే పందులు అంటే ఆ రకంగా ఈరోజు మరి ఇక్కడ సవతి తల్లి ప్రేమతో నడుస్తా ఉంది సుల్తానాబాద్. సరే ఈ సందర్భం కాదు కానీ ఇది మనకు ఆ క్రీడల విషయం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఉన్నాం. సరే మున్ముందు కూడా మా వంతు ప్రయత్నం చేసి మరి దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే మా ఐఎండిసి సోదరులు చెప్పి